తపస్కాలము మూడవ వారము మంగళవారము. ఈనాటి ధ్యానాంశము పరుని మన్నించాలి, పాపాన్ని మరచిపోవాలి. క్రీస్తు ప్రభునందు ప్రేమన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇక్కడ యేసు ప్రభువు పేతురు ప్రశ్నకు జవాబిస్తూ ఉన్నాడు. పేతురు అడుగుతున్నాడు, గురువా, నేను ఎన్ని మార్లు మన్నించాలి, 7 మార్లు మన్నిస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, 7 కాదు 70 సార్లు అని. ఆ తర్వాత ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఒక యజమానికి ఒకడు ఎంతో గొప్ప సంపదను అప్పుగా కలిగి ఉన్నాడు, కానీ తీర్చలేక వచ్చి ఆయన కాళ్ళపై పడి, అయ్యా నన్ను మన్నించండి, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో ఒక రకంగా నేను ఈ అప్పును తీర్చివేస్తాను, కొద్దిగా సహనంగా ఉండండి అని ప్రాధేయపడినప్పుడు, అర్థించినప్పుడు ఆ యజమాని కనికరించి ఆ సేవకుని అప్పును సంపూర్ణంగా మాఫీ చేస్తూ ఉన్నాడు. మరి ఆ సేవకుడు తనకు కొద్దిగా అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. నా అప్పును వెంటనే తీర్చు అని అతను చొక్కా పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సేవకుడు కూడా ఇతనితో అంటూ ఉన్నాడు, ఇదిగో నాకు కొద్దిగా సమయం కావాలి, కొద్దిగా ఓపిక పట్టుము, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీ అప్పు తీరుస్తాను అని చాలా ప్రదాయపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ సేవకుడు ఆ వ్యక్తిని మన్నించడం లేదు, పైగా అతనిని చెరసాలలో పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ తరుణంలో యజమాని ఈ సంగతిని తెలుసుకొని అతనిని పిలిచి ఖండిస్తూ ఉన్నాడు, నీవు నాకు ఎంతో రుణపడి ఉన్నావు, కానీ ఆ రుణాన్ని మొత్తాన్ని కూడా నేను సంపూర్ణంగా తొలగించాను, నీవు విన్నవించుకున్నావు, నేను నీ పాపాన్ని నీ అప్పును మన్నించి ఉన్నాను, మరి నీవు కూడా నీ సహోదరుని పట్ల అటువంటి జాలిని దయను కనికరాన్ని చూపించవద్దా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఇటువంటి గొప్ప ఉపమానం నుండి మనం గ్రహించే 3 అంశాలు. మొదటిది, మానవ బంధాలు మన్నింపులో నిలబడుతూ ఉంటాయి. అనేక మార్లు మన జీవితాలలో మన తప్పులు చేస్తూ ఉంటాము, మానవులము, మానవత్వంలో బలహీనులము, కాబట్టి అనేక మార్లు పాపాలు చేస్తూ ఉంటాము, తప్పులు చేస్తూ ఉంటాము, ఇతరులను నిందిస్తూ ఉంటాము, ఖండిస్తూ ఉంటాము, వారి యొక్క బాగును మనము సహించలేకపోతూ ఉంటాము. ఇటువంటి తరుణంలో బంధాలు విడిపోతూ ఉంటాయి. మరి ఈ తపస్కాలంలో ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు, నీవు నీ బంధాన్ని తిరిగి నిర్మించగలవా? అలా నిర్మించాలంటే ఒకే ఒక మార్గము, మన్నింపు. మనం ఎప్పుడైతే మన్నించగలమో అప్పుడు ఇతరులను సంపూర్ణంగా ఆలింగనం చేసుకోగలము. అనగా నీవు నాకు కావాలి, ఈ తప్పు మన మధ్యలో ఉండకూడదు, ఈ తప్పు మనకు మధ్య ఒక అడ్డుగోడగా ఉండకూడదు, దాన్ని తొలగించుకుందామని ఆ వ్యక్తిని గ్రహించి అర్థం చేసుకొని ఆ బంధాన్ని నిలబెట్టుకోగలము. కాబట్టి ముందుగా ఈ తపస్కాలములు మన మానవ బంధాలను ప్రియులారా మన్నింపుతో నిలబెట్టుకుందాం. మరి 2వది, ఎన్నిసార్లు మన్నించాలి, ఎన్నిసార్లు క్షమించాలి? ప్రభు అంటున్నాడు, లెక్కకు మించి లెక్క పెట్టుకోకూడదు. ప్రభు ప్రేమ అపారము, ఆయన కృప అనంతము. ఓ ప్రభువా, నీవు మా పాపమును లెక్క పెట్టినా మేము నిలవగలమా అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. మరి మనం చేసే పాపాలను ప్రభువు లెక్క పెట్టుకుంటే మన మనుగడ సాగదు ప్రియులారా. ఆయన ప్రేమ అమితంగా లెక్కలేనంత విధంగా మనల్ని మన్నిస్తూ ఉంది. అటువంటి ప్రేమను పొందిన మనం కూడా అన్నిసార్లు మన్నించాలి. అనగా 7 కాదు 70 సార్లు అనగా ఒక లెక్క వేసుకోకూడదు. మన సహోదరుడు, మన సహోదరి ఎన్ని మార్లు మన ఎడల ఒక తప్పు చేసినా కూడా క్షమించే గుణము నీలో ఉంటే
నీవు నిజమైన క్రైస్తవుడవు, నిజమైన క్రీస్తు శిష్యుడవు. అటువంటి క్షమాగుణము అమితంగా ఉండాలి, లెక్కకు మించి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి మూడవదిగా, దేవుని దయను పొందే మనము ఆ దయను పంచిపెట్టాలి. పరలోక జపములో మనము చాలా చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాము, మేము ఇతరుల తప్పులను మన్నించిన విధంగా ఓ తండ్రి మా తప్పులను మన్నింపము. ఇక్కడ అప్పు అనగా తప్పు అని అర్థం. అనగా అప్పును క్షమించడం అంటే తప్పును క్షమించడము, అప్పును రూపుమాపడం అంటే తప్పును తొలగించడము. దానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మనము ఆ విధంగా ఇతరులను మన్నించాలి. ఎందుకంటే పరుని మన్నించాలి, పాపాన్ని మరిచిపోవాలి, అప్పుడు మన బంధము, మానవ బంధము, క్రీస్తుతో మన సంబంధము సంపూర్ణంగా స్థిరంగా నిలబడి ఉంటాయి. అందుకొరకు ప్రయత్నం చేద్దాం, ఈ తపస్కాలంలో మన్నించే క్షమించే గుణాన్ని అలవరుచుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.